శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. నా యొక్క ఆత్మబంధువులందరికీ కూడా శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 5గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యత 5గా ఉంది, అవమానం 2గా ఉంది. గురుడు వీరికి ఏప్రిల్ 22వ తారీఖు వరకు మరియు నవంబర్ 4 తర్వాత ధనస్సు రాశి యందు షష్ఠ స్థానమును ధనస్సు ఉండడం వల్ల ధనమునకు ఎదురు చూడాల్సినటువంటి సమయము. తదుపరి నవంబర్ 4వ తేదీ వరకు వృశ్చిక రాశి యందు పంచమ స్థానం ఉండడం వల్ల వీరు కోరుకున్నంత ఆదాయ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ధనలాభం పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విలువైన ఆస్తులు కొనుక్కుంటారు, భూలాభం ఉంది, గృహయోగం ఉంది, విలువైనటువంటి బంగారు ఆభరణాలు, విలాస సంబంధమైన కోరికలన్నీ కూడా తీర్చుకుంటారు గురుబలంతో. శనీశ్వరుడు వీరికి సంవత్సరాది నుంచి జనవరి 24 వరకు ధనస్సు రాశి యందు షష్టమ స్థానమున ప్రతి పని యందు కూడా విజయాన్ని చేకూరుస్తున్నాడు. అలాగే తదుపరి మకర రాశి యందు శనీశ్వరుడు ఉండడం వల్ల సప్తమ స్థాన సంచారం వలన వివాహం కావలసినటువంటి వారు తర్వాత చేసుకుందాములే, తర్వాత చూసుకుందాములే అనేటటువంటి వాయిదాలు వేసుకుంటారు. ఇది సరికాదు. వివాహం చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి సమయం, ఉద్యోగంలో ప్రమోషన్స్, రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో విజయాలు, ధనయోగ విషయాల్లో కోరుకున్నటువంటి కోరికలు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి శుభ సమయం ఇదంతా కూడా. రేపు చేద్దాంలే, తర్వాత చేసుకుందాంలే అనేటటువంటి వాయిదాలు వేసుకోవద్దు. ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాహు వీరికి మిథున రాశి యందు వ్యయస్థానమున ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలకు, దైవ సంబంధిత వ్యవహారాల పట్ల ఆసక్తి చూపుతారు, కానీ మనస్సు మాత్రం నిలకడ ఉండదు. కేతువు ధనస్సు రాశి యందు షష్టమ స్థానం వల్ల ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు, మీ వెనుక ఉండేటువంటి వారు, మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి వారు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి కూడా మీ వెనకాల ఉండి మీతో మంచిగా మాట్లాడి అవకాశం కోసం ఎదురు చూసి మీపైన ముప్పేట దాడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడండి. అలాగే రాహు యోగం ఉండడం వల్ల భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడి యొక్క నామస్మరణ తప్పకుండా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు రాకుండా సజావుగా మీ జీవితం నడిచిపోతుంది. ఈ యొక్క రాహు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు ఉత్తమమైన ఫలితాలు, శత్రు సంబంధమైన ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇలాంటి నష్ట కష్టాలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీ యొక్క దగ్గరలో శివాలయం ఉంటే ఆ యొక్క శివాలయంలో స్వామివారికి విభూది కలిపినటువంటి జలంతో, కొద్దిగా విభూది, 10 గ్రాముల విభూతితో 1 లీటర్ నీటిలో కలిపి ఓం నమశివాయ అనేటటువంటి మహాపంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ప్రతి సోమవారం కానీ శనివారం కానీ అభిషేకం చేయండి. ఈ యొక్క రాశివారు ప్రతి వారం 1 రోజు తప్పకుండా అభిషేకం చేయండి. లేదంటే మీ ఇంట్లోనే పార్థివ శివలింగం కానీ, పాదరసలింగం కానీ, స్ఫటికలింగం కానీ, మరే ఇతర శివలింగం ఉన్నా సరే ఆ యొక్క మహాశివలింగానికి అభిషేకం చేయండి. తద్వారా ఈ యొక్క వికారనామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి
12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం అవునయ్యి కానీ వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి, కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం, అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.